150 పేజీలతో నివేదికను డీజీపీకి అందించినట్లు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ వెల్లడించారు. మొత్తం 33 కేసుల్లో వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. దర్యాప్తులో అనేక లోపాలను గుర్తించి దర్యాప్తు అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల్ని అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు సిట్ చీఫ్ చెప్పారు. సరైన సెక్షన్లతో కోర్టులో మెమో వేసి ప్రస్తుతం ఉన్న సెక్షన్లకు అదనంగా కలపనున్నామని అన్నారు. డిజిటల్ ఎవిడెన్స్ కింద సీసీటీవీ ఫుటేజ్, వీడియోలను కూడా సేకరించాలని సూచించామని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఛార్జ్షీట్ వేయాలని చెప్పామని అన్నారు వినీత్ బ్రిజ్లాల్. సిట్ పర్యటనలో అనేక మంది బాధితులు వచ్చి విజ్ఞాపనలు ఇచ్చారని అన్నారు. వాటిని కూడా పరిశీలనకు పంపించామని అన్నారు. క్షేత్రస్థాయిలో బృందాలు పర్యటించి దర్యాప్తు అధికారులు, బాధితులు, ఇతర వర్గాల నుంచి సమాచారం సేకరించామని అన్నారు. సిట్ చీఫ్ సాక్షుల స్టేట్మెంట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించామని అన్నారు. మొత్తం 33 కేసుల్లో 1370 మందిని నిందితులుగా చూపామని అన్నారు. ఇందులో 124 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పల్నాడు, తిరుపతి, అనంతపురంలలో నమోదైన కేసులు, నిందితులు, అరెస్ట్ అయిన వారి వివరాలు, గుర్తించిన వారు తదితర వివరాలను సిట్ వెల్లడించింది. తామిచ్చిన నివేదికను డీజీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని, తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించినట్లు సిట్ చీఫ్ చెప్పారు. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించామని, నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. తర్వాత ఛార్జ్షీటు దాఖలు చేయాలని ఆదేశించినట్లు సిట్ చీఫ్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు చెప్పండి, అసలు సిట్ నివేదికలో ఏముంది, ఏమని పొందుపరిచారు, ఏ అంశాలను క్షుణ్ణంగా వారు పరిశీలించడం జరిగింది, దానికి సంబంధించి అసలు లోప ఆ సిట్ నివేదికలో ఏముందని దానికి సంబంధించి అప్డేట్ ఉందా స్వామి? రాష్ట్రంలో పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ నియమించిన సిట్ 48 గంటల్లో తన నివేదికను ఈ రోజు కొద్దిసేపటి క్రితం సమర్పించింది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు వినీత్ బ్రిజ్లాల్ సిట్ చీఫ్ ఈ నివేదికను అందించారు. మొత్తం 150 పేజీలతో ఈ సిట్ నివేదికను డీజీపీకి అందించారు. అయితే ఇందులో మొత్తం 33 కేసుల వివరాలను కూడా పరిశీలించాము అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించామని, దర్యాప్తు అధికారులు సరైన దర్యాప్తు నిర్వహించలేదు అని, అందువలన వాళ్ళకి ఆదేశాలు కూడా ఇచ్చాము అని చెప్పి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేసేందుకు తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశించడంతో పాటు దర్యాప్తును కూడా పర్యవేక్షించాలి అని చెప్పి కూడా గుర్తించినట్టు పేర్కొన్నారు. సరైన సెక్షన్లతో కోర్టులో మెమో వేయాలని అని కూడా పేర్కొన్నారు. అంటే కొన్ని ఎఫ్ఐఆర్ లో ప్రస్తుతం ఉన్న సెక్షన్లు చాలవని, అదనంగా మరికొన్ని సెక్షన్లు చేర్చాలంటే కోర్టులో మెమో వేసిన తర్వాత మాత్రమే ఇది సాధ్యం అవుతుంది కాబట్టి ఆ మేరకు కోర్టులో మెమో వేసి అదనపు సెక్షన్లు కలపాలి, అదనపు నిందితులను కూడా చేర్చాలి అని చెప్పి, అంటే అదనపు సెక్షన్లు చేరుస్తున్నారు కాబట్టి మరికొంతమంది నిందితులను కూడా ఇందులో జోడించే అవకాశం ఉంది అని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కేసుల్లో ఛార్జ్షీట్ వేసే ముందు డిజిటల్ ఎవిడెన్స్ అంటే సీసీటీవీ ఫుటేజ్ కానీ వీడియోలను కూడా సేకరించాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశాము అని కూడా సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా కూడా ఛార్జ్షీట్ వేయాలని, కేసు దర్యాప్తు ముగించి నిజమైన నిందితులు ఎవరు, ఈ నిజమైన నిందితుల్లో అసలు వాళ్ళు ఉన్న ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళలో అసలు వాళ్ళు ఉన్నారా, అదేవిధంగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న 1350 మందిలో కూడా అసలు వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా పరిశీలించి అందుకు తగిన ఆదేశాలు ఇచ్చాము అని కూడా స్పష్టం చేశారు. దీంతో పాటు సిట్ పర్యటనలో అనేక మంది బాధితులు వచ్చి తమకు విజ్ఞాపనలు ఇచ్చారని, వాటిని కూడా పరిశీలనకు పంపామని చెప్పడంతో పాటు క్షేత్రస్థాయిలో బృందాలు పర్యటించినప్పుడు దర్యాప్తు అధికారులు, బాధితులు, ఇతర వర్గాల నుంచి కూడా సమాచారం సేకరించాము అని కూడా ఈ సందర్భంగా వినీత్ బ్రిజ్లాల్ పేర్కొన్నారు. సాక్షుల స్టేట్మెంట్లను క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరిగిందని, జరిగిన సంఘటనల ఆధారంగా సెక్షన్లు పెట్టారా లేదా అనేది కూడా తాము పరిశీలించామని, అన్ని సంఘటనలపై కూడా కేసులు నమోదు చేయగా మొత్తం 33 కేసుల్లో 1370 మందిని నిందితులుగా చూపితే అందులో 124 మందిని అరెస్ట్ చేశారు, మరికొంతమందికి
41 సిఆర్పిసి కింద నోటీసులు కూడా ఇచ్చాము అని వివరించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురంలో నమోదైన కేసులు, నిందితులు, అరెస్ట్ అయిన వారి వివరాలు, గుర్తించిన వారి పేర్లు తదితర వివరాలను కూడా సిట్ ఒక టేబుల్ రూపంలో వెల్లడించింది. జరిగిన సంఘటనలను తీవ్రమైన నిరాయాలుగా సిట్ పరిగణించింది. గ్రూపులుగా విడిపోయి విచక్షణారహితంగా రాళ్లు రువ్వుకోవటం, ఘర్షణలకు దిగటం, ఇవి దాడికి ఎంతవరకు తెగబడ్డారంటే మరణానికి కూడా కారణమయ్యే విధంగా దాడికి తెగబడ్డారని కూడా పేర్కొన్నారు. డీజీ తమ నివేదిక పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు అనంతపురం రేంజ్ డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీ, మూడు జిల్లాల ఎస్పీలకు ఈ నివేదికపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు వినీత్ బిజ్లాల్ వెల్లడించారు స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.